న్యూస్కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం. ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొట్టిన ఎమ్మెల్యే కుమారెడ్డి కారు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ మరియు అత్యవసర సమావేశాలు, పలు సమస్యలపై వివరణ కోరిన కోఆప్షన్ సభ్యులు. మహాశివరాత్రి సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు, శివ నామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసల కన్నబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జిఆర్ చింతల, ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ బ్యాంకులు సహాయపడుతున్నాయని తెలిపారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయని కొనియాడారు. రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా, ఇవన్నీ అమలు చేస్తుందని తెలిపారు. విజయవాడ దినేపల్లి నుంచి కలితిండి మండలం గురవాయిపాలెం వరకు 1.78 కోట్లతో నిర్మిస్తున్న రహదారిని బుధవారం ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు పరిశీలించారు. ముదిరేపల్లి సెంటర్లో పనులను శంకరాయపాలెంలో నిర్మించిన రహదారి నాణ్యతను తనిఖీ చేశారు. పనులు పూర్తి నాణ్యతగా ఉండాలని, నిర్మాణం వేగంగా పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. తరచూ మరమ్మతులకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి ప్యాచ్ వర్క్ పనులు చేయిస్తున్నామని, తర్వాత బీటీ రహదారిని నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎం శ్రీనివాసరావు, ఏఈఎస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారుడు సుమంత్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అయపోలవరం మండలం పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో సుమంత్తో పాటు వారి బంధువు లోకేష్కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హైవే మొబైల్ వాహన సిబ్బంది గమనించి వారిని యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం యానం నుండి కాకినాడకు తరలించారు. కష్టం సార్, నమస్తే సార్. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం మలుపు వ్యవస్థాపక అధ్యక్షులు మాదిక జాతి ముద్దుబిడ్డ తెన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ పుట్టినరోజు సందర్భంగా మలుపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడికి కిషోర్ బాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ముసలి వాళ్లకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ మలుపు ద్వారా ప్రతి పల్లెల్లో వెనుకబడిన వర్గాల నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని, వెనుకబడి ఉన్న అన్ని కులాలలో అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లూరి సత్యవతి, ఉప్పలగుప్త దేవానందం, నెదురు చిన్నబాబు, అబ్రహం వెంకట్రావు, శేషారావు, బంగారుబాబు, కొల్లి శ్రీనివాసు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు మణికిషోర్ బాబు, మలుపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్. ఈరోజు మలుపు వ్యవస్థాపక అధ్యక్షులు మాదిక జాతి ముద్దుబిడ్డ ప్రతి ఊర్లో కూడా ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలని, అందరి కోసం
ఎనుకబడి కులాల అందరి కోసం కృషి చేస్తున్నా. మా అందరి ఆరాధ్య గురువు, మా మార్గదర్శి గౌరశ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు మలుపు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా మలుపు కార్యాలయం దగ్గర ఆయన పుట్టినరోజు వేడుకలు మరియు మలుపు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా బుక్స్ పెన్నులు అలాగే వాళ్ళ పెన్సిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధులకి చీరలు దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా మార్గదర్శి అయిన కృష్ణప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆయన ఎలాగైతే మలుపు అనే ఆర్గనైజేషన్ పెట్టి గ్రామంలో ఒక జిల్లాలో ఒక గ్రామంలో ఒక మండలంలో ప్రతి చోట కూడా ప్రతి గ్రామానికి సంవత్సరానికి ఒక పారిశ్రామికవేత్త తయారాలన్న లక్ష్యంతో ఎలాగైతే పనిచేస్తున్నారో అదేవిధంగా ఆయన ద్వారా నడుస్తున్న మేమందరం కూడా ఆయన లక్ష్యంలో భాగంగా ముందుకు నడుస్తూ మాలో ఉన్న చాలామంది ఆల్రెడీ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాం. అలాగే చాలామంది కూడా పరిశ్రమలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు మా కమిటీ కార్యకర్తలు. త్వరలో మీ అందరం కూడా ఒక కార్యాలయం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన మా జిల్లాకు పిలిచి ఆయన ద్వారా మా జిల్లాలో కూడా చాలామంది పారిశ్రామిక కార్యకర్తలుగా ఏర్పడే విధంగా మా కార్యాచరణ ఉంటుందని అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమం ఇంతగా ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మా జిల్లా కార్యకర్తల కమిటీ వాళ్ళందరికీ కూడా పేరుపైన కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఇంక ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరు కూడా పేరుపైన కృతజ్ఞత ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఉప్పలపాడు గ్రామంలో కళ్యాణ మండపం నందు జగ్గంపేట కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం నందు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్ డాక్టర్లచే ఉచితంగా పరీక్షలు నిర్వహించి షుగర్, ఈసీజీ అవసరమైన వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప్పలపాడు సర్పంచ్ ఆడపాల రామాంజనేయులు కోరారు. మాస్టర్ కొద్దిగా మీరు అలాగే భావస్తుంది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయం నందు నేడు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ మరియు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆదాయ వ్యయాల అజెండాను కమిషనర్ శేషాద్రి ప్రవేశపెట్టగా వాటిలో అసంతృప్తిగా ఉన్న వాటిపై సర్వే చేయించాలని, మరికొన్ని అంశాలను తర్వాత సమావేశంలో చర్చించాలని చెప్పారు. కాగా గత సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను మరియు సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకపోవడంపై సీనియర్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, కమిషనర్లు సంబంధిత అధికారులను నిలదీయడం జరిగింది. డిజిటల్ లైబ్రరీపై ఉన్న సమస్యలపై వివరణ ఇవ్వాలని, అలానే పలు వార్డులలో ఏర్పాటు చేసిన జిమ్ సామాగ్రి బడ్జెట్పై సర్వే చేయించాలని కమిషనర్కు తెలియజేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నేను చెప్పి నేను ఉన్నాను. అంటే దీని మీద సమగ్రమైనటువంటి తీసుకుని మనం ఏం చేయాలని తర్వాత మనం ఆలోచన చేద్దాం.
తెలుసు నాకు తెలుసు సార్ నిజం నిజం మీకు తెలుసు కానీ ఏదే ముస్పార్టీకి మీరు కింగ్ మీరు చేయాలి మీరు ఆర్డర్ చేయించాలి అవునండి శివరాత్రి సందర్భంగా సామర్లకోట చాణిక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 1 గంట నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వర పూజ అనంతరం మహాశివునికి అభిషేకం చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు భక్తులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఒకటైన ఈ సామర్లకోట క్షేత్రంలో ఈరోజు మేము దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు భరత్ నాది ఇక్కడే సామర్లకోట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రతిసారి నేను ఈ గుడికి వస్తూనే ఉన్నాను పంచారామ క్షేత్రాలు అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట కాకపోతే ఈ సామర్లకోట భీమేశ్వర స్వామి గొప్పతనం ఏంటంటే ఆ నాలుగు పంచారామ క్షేత్రాలు భోగలింగాలు అయితే ఇది ఒక్క ఈ యొక్క మన ఈ క్షేత్రం అంటే ఈ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి క్షేత్రం మాత్రము యోగలింగం యోగం ఉన్నవారికే మాత్రమే దర్శనం జరిగింది ఎన్నోసార్లు గురిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు దర్శనం అవ్వక కొంతమంది అనుకోకుండా దర్శనం కలిగిన వాళ్ళు ఉన్నారు అందుకని ఈ యొక్క యోగలింగం ఒక దర్శనం చేసుకోవడం ఈ మహాశివరాత్రి రోజు చాలా ఆనందకరంగా ఉంది ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి కోటిపల్లి శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం కోటి దీపోత్సవ కార్యక్రమం కండుల పండుగగా ఆలయ అధికారులు నిర్వహించారు ఈ దీపోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చిల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఒక్క దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ దీపోత్సవం కార్యక్రమం చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి అశేష భక్తజనం తరలివచ్చారు స్టాండింగ్ జరుగుదాం అనుకున్నాను కానీ ఓం భారతాధాత్మ్యాం భవతి యస్మద్ దేవగోస విదారమ అభివాదిషామ్
లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం మధ్యహీనం లక్ష్మీనారాయణ విత్పూజితమయ దేవా పరిపూర్ణం రసులే ఎల్లాగానే భగవాన్ అక్షరం పట్టుకోవడం ఆడవాడు వీలుపోయింది అతి పురాతనమైన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరమేశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జనవరి 1 నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయానికి దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. ఈ దేవాలయంలో పురుష ఆకారంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఉంటారు. 60 సంవత్సరాలకు ఒక్కసారి స్వర్ణముఖి నది నుండి ఈ దేవాలయానికి నేరుగా నీళ్లు రావడం అన్నది ఒక అద్భుతమైన కార్యంగా చెప్పుకోవచ్చని ఆలయ చైర్మన్ నరసింహ యాదవ్ మరియు రామచంద్రారెడ్డి తెలిపారు. వెళ్ళి తర్వాత మాకు దేవస్థానం సంబంధించినటువంటి చదువు దగ్గర ఉన్నటువంటి కొల్లకండిగిలో సర్వే నెంబర్ 70/50 భూమిలో ఈరోజు సహకరిస్తారు. గతంలో శాంతి లేదంట 87 క్రితం శాంతి తెలియదంట మొన్ననే రీసెంట్గా అది ఆ ల్యాండ్ దేవాలయం అని గుర్తు దేవాలయం అనేసి బయటపడింది. ఆ ల్యాండ్ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. ఆ సందర్భంగా స్వామివారు కూడా అక్కడ ఈరోజు విడిది చేస్తారు. ఆ విడిది అయిపోయిన తర్వాత స్వామివారి బయలుదేరి మరియు పూర్వస్థానానికి అనగా తిరుమల దేవస్థానం చేస్తారు. ఈ తిరుమల వెంటనే కూడా మాకు అనేక విధంగా సూచన ఇస్తున్నటువంటి మా కమిషనర్ గారికి అలాగే మా అసిస్టెంట్ కమిషనర్ గారికి మాకు పేరు పేరున మా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమస్తే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురి దక్షిణమూర్తి సన్నిధిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బిఎపు మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ అంచుర తారక శ్రీనివాసులు, 14 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియల్ సభ్యులు చేత దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. Thank you.
శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో గల శివాలయాలు మంగళవారం తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో శివాలయాలు మారుమ్రోగాయి. నగరంలో గల గుడి వీధిలో వెలిసిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. కాగా స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే తీరిక ప్రభుత్వానికి లేదని మంత్రి సిద్ధిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అయినా ఆయన కుమారుడు అఖిలానందన్ ఆయన ఒకటేనని అన్నారు. సినిమా టికెట్ల జీవో వచ్చే వరకు మరో 5 రోజుల పాటు భీమిలా నాయక్ విడుదల వాయిదా వేసుకుని ఉంటే బాగుండేదని తెలిపారు. పవన్కు అన్యాయం జరిగినట్లు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ప్రేమ వలకబోస్తున్నారని, టీడీపీ గతంలో చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఇబ్బంది పెట్టలేదా అని మంత్రి అప్పలరాజు ప్రశ్న. కొన్ని ప్రపోజల్స్ చెప్పారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటిది వాళ్ళతో చర్చించింది. వాళ్ళకు కమిటీ వేసి మీరు మాట్లాడుకొని రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని మేము జీవో రూపంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే కదా, ఇంతే కదా. ఇంకా ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడంలో కానీ లేకపోతే జీవో ఇవ్వడంలో కానీ ఇంకా ఎలాంటి జాప్యం కానీ వేరే ఆలోచన ఏం లేదు. మా ఈలోపు సినిమా రిలీజ్ చేసుకొని ఓ మాకు అది చేయలేదు ఇది చేయలేదు అంటే ఏమిటి? మేము మొన్న అఖండ సినిమా రిలీజ్ అయింది బాలకృష్ణ గారి సినిమా. బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి ఏమి ఎవరు చెప్పనక్క. చిన్న యాక్టర్ అండి, డీజే టిల్లు అని ఒక చిన్న సినిమా బ్రహ్మాండమైనటువంటి వస్తువులు సాధించి వాళ్ళందరూ చేయగలిగేది ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేను, ఆయనకి ఎందుకు అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్? ప్రభుత్వం ఎవరిని కూడా ప్రత్యేకంగా చూడట్లేదు అన్నది ముందు మనందరం గమనించాలి. ఒకరికి బాగా చూడమను ఇంకొకరు తక్కువగా చూడమని అన్నటువంటి భావన ఈ ప్రభుత్వానికి లేదు, ఉండదు. పవన్ కళ్యాణ్ అయినా అంతే, అఖిలానందన్ అయినా అంతే, అందరూ కూడా ప్రభుత్వం దృష్టిలో సమానం. జీవో రాకముందే నువ్వు సినిమా తెచ్చేసుకొని ఇదిగో మాకు ఇంకా అది చేయలేదు చేస్తే తప్పదు. ఏమి చాలాసార్లు వాయిదా వేసుకున్నారు పెట్టుబడులన్నీ పెట్టుబడులు అంతా కూడా తరలిపోతున్నాయి. గవర్నమెంట్ సినీ ఇండస్ట్రీ ఎక్కడ లేని చట్టాలు ఇక్కడ సరస్సులు ఇక్కడ పెడుతున్నారు అంటారు సార్. ఓటీపీకి ఓటీటీకి తేడా తెలియజేయడం ఆఫీషియల్గా క్వశ్చన్ అని చెప్పేస్తాను. సత్యం నమస్కారం. సినీ ఇండస్ట్రీకి సంబంధించి మొన్న చంద్రబాబు గారు కానీ అలాగనే లోకేష్ బాబు గారు కానీ
చాలా ప్రత్యేకమైన మీకు ఎప్పుడూ లేని విధంగా సినిమాలను కూడా రాజకీయాలు పాడుకోవడం కోసం ఏదో పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఏదో విపరీతమైన ప్రేమ ఉన్న మాదిరి మాట్లాడడం చాలా విడ్డూరం. జూనియర్ ఎన్టీఆర్ అని ఒక మంచి ఆర్టిస్ట్, క్రేజీ ఆర్టిస్ట్ యువకుడు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారికి వారసులే. సేమ్ నందమూరి తారక రామారావు గారు ఎలా ఉంటారో అది మా జూనియర్ నందమూరి తారక రామారావు గారు అలాగే ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి చాలా శ్రమించారు కూడా. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి కూడా ఏ రోజు ఆలోచించినటువంటి చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎంతకన్నా దిగజారుతారు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నేనేమంటానంటే మొన్ననే ఫిల్మ్ ఇండస్ట్రీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం. ట్రాన్స్ఫార్మర్ని ఢీకొట్టిన ఎమ్మెల్యే కుమారెడ్డి కారు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ మరియు అత్యవసర సమావేశాలు, పలు సమస్యలపై వివరణ కోరిన కోఆప్షన్ సభ్యులు. మహాశివరాత్రి సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు, శివ నామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.